ఒకవైపు ముఖ్యమంత్రి గారు పాలసిస్తే మరి ఎక్కడ దుకాణం పెట్టాలి, ఇక్కడ నీరక్కేసి పెట్టాలి, భారతదేశంలో అత్యధిక పెద్ద స్టాల్ పెట్టాలి అన్నప్పుడు హైదరాబాద్ పురపాలక శాఖ మంత్రి గారిని అడిగితే మీరు ఎక్కడ చూసుకుంటే అక్కడ అలాట్ చేస్తాం, పేద కులాలన్నా పేద వృత్తులన్నా ఈ నీరా పాలసీలో కూడా వారి భాగస్వామ్యం ఉంది. జీవో రాగానే జలవిహార్లో పెద్ద మీటింగ్ వచ్చి నీరా డ్రింక్ నేను తాగుతా అని చెప్పి తాగి ప్రజలకు ఉత్తేజపరిచినటువంటిది చరిత్ర మనం చూసినాం. మరి ప్లేస్ కావాలన్నప్పుడు నీవు చూసిన ప్లేస్లో తీసుకోవాలని చెప్పినాడు, ఇది బాగుందనగానే బ్రహ్మాండంగా తీసుకోవాలని చెప్పి అలాట్మెంట్ చేసిండ్రు. మేము టూరిజం నుంచి తీసుకున్నాం ఇక్కడ బ్రహ్మాండంగా స్టాల్, దీని అవతల నుంచి దాదాపు 3000 గజాల్లో బ్రహ్మాండమైనటువంటి స్టాల్, ఈ భారతదేశంలో ఎక్కడైనటువంటి స్టాల్. చాలామంది అనుకోవచ్చు నీరస్యాలు వచ్చినంత మాత్రాన గౌళ్ళు కోటీశ్వరులు అవుతారా లక్షలాధికారులు అవుతారా అని. మాకు లక్షలు కోట్లు కాదు, మా ఆత్మ గౌరవం, మా పిల్లలు మీ వృత్తి ఏంటంటే మా దుకాణం చూపిస్తుంటే చాలా మంది తీర్చుకోలేకపోతుంది, చీప్ డ్రింక్గా తయారు చేసింది. కానీ బెంజ్ కార్లో వచ్చి బండి ఆపి ఈ బ్రహ్మాండమైన స్టాల్లో తాగుతారో, దీనిలో ఇన్ని పోషక విలువలు ఉన్నాయి, 100,000 సంవత్సరాల నుంచి తాత ముత్తాతలు చనిపోయిన పిల్లలు కూడా ఈ గీత వృత్తిని నమ్ముకొని ఇంకా లక్షల మంది బతుకుతున్నారు. ఇంత పవిత్రమైన డ్రింక్ అని చెప్పడానికి ఈ కుల వృత్తుల ఆత్మ గౌరవానికి ప్రతీకనే ఈ నీరాస్తాలని చెప్పి ఇలా నేను తెలియజేస్తా ఉన్నాను. కనుక ఈరోజు వారి కాన్స్టిట్యూన్సీలోనే, కేటీఆర్ గారి కాన్స్టిట్యూన్సీలోనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 40,000 గిరికతాల చెట్లను పెట్టి ఈరోజు ఆ చెట్లను ఇవ్వడం జరిగింది. రేపు గిరికతాలు చిన్న ఉంటాయి, ఎవరంటే వాళ్ళు తీసుకుంటారు, ప్రాబ్లం అవుతుంది. మరి దీన్ని అందరూ చేస్తే కాదు, ఈ వృత్తిని నమ్ముకొని తరతరాల నుంచి వచ్చినటువంటి జాతీయ చేయాలని చెప్పి మరి కేటీఆర్ గారు కూడా దీనికి అడ్వైజ్ చేసినందుకు మేమందరం కూర్చొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అడగగానే మీ ఇష్టం వచ్చింది చేసుకున్నాను. చాలామంది మా గౌడ నాయకులు కూడా నీరా పాలసీ రాదన్నారు, చాలామంది మా గౌడ సోదరులు కూడా వేదిక ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మందికి అనుమానాలు ఉండే, ఇది కాదు అసలు వచ్చినా కూడా గౌళ్ళకి ఎట్లా ఇస్తారు చేయర్లే, చాలా కుట్రలు చేసి వెనకటి నుంచి ఇప్పుడు జరగకపోవచ్చేమో, నీరా పాలసీ వస్తే రావచ్చేమన్నారు. కానీ ఇది ఓన్లీ వృత్తిదారులకే ఇవ్వాలన్నప్పుడు చాలామంది ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నివ్వెరపోయారు. ఇంత గొప్ప మనసున్న నాయకుడు కదా, నిజంగా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా తరతరాలుగా నిలిచిపోయేటువంటి జీవో ఇది, 100,000 సంవత్సరాల నుంచి మనం కొట్లాడినటువంటి జీవో ఇది, ధర్మమిత్రులు లాంటి వాళ్ళు ఎంతో కొట్లాడినా కనీసం సాధించలేకపోయిన జీవో ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. జీవో ఇష్యూ అయిన రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మాజీ మంత్రి గారు రాజశేఖర్ గారు దొల్కొని నా ఇంటికి వచ్చింది అదే రోజు. ఈ రోజు నేను భోజనం పెట్టిస్తా నా రావాలన్నాడు, ఎందుకంటే ఇది మేము కూడా చేసుకోలేకపోయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండి ఇది కేవలం గౌడ సోదరులకు ఇవ్వాలని జీవో నేను తీసుకోలేకపోయినా అది మీరు తీసుకొచ్చిండ్రు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి వారు తీసుకెళ్ళి అది ఏ హోటల్, అరే పేరదు లేవా బాబు, ఏ హోటల్, హోటల్ ఇది భోజనం పెట్టించింది గ్రీన్ పార్క్, గ్రీన్ పార్క్ హోటల్లో భోజనం పెట్టడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ఒకరిద్దరు వచ్చి అభినందించారు. ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఈ వృత్తి కులాలకు జరుగుతున్నటువంటి గౌరవాన్ని ఇలా ఖ్యాతిస్తుంటే మరి మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎవరు అధికారంలో రావాలన్నా మనకు పాటుపడ్డాం, కానీ హైదరాబాద్లో జాగ్రత్త జాగా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలే. ఈరోజు మనకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జాగా 150 కోట్ల విలువైనటువంటి భూమి, 152 కోట్ల విలువైన భూమి, అది 5 ఎకరాలు కోకాపేట దగ్గర. ప్రతి కులానికి, ప్రతి ఒక్క కులానికి, బెస్సలకు, యాదవులకు, గొల్లలకు, కురువలకు, హరిజనులకు, లమ్మడలకు, క్రిస్టియన్లకు, నాయి బ్రాహ్మణులకు, విషబ్రాహ్మణులకు, భట్రాజులకు, జాండవులకు, పద్మచారీలకు, అన్ని కులాలకు ఇచ్చినటువంటి చరిత్ర. ఈరోజు మనకు ఈ వృత్తికి కేటీఆర్ గారికి ఏ అవినావో సమయంలో తెలియదు, కానీ నేత కార్మికులు కూడా మనకు చాలా తగ్గేటోళ్ళు, రెగ్యులర్ కస్టమర్స్ వెనుకటి నుంచి వాళ్ళు, మనం నేత గీత రెండు ఒకటే. మరి నేత కార్మికులకు కూడా ఉరితాళ్ళై అగ్గిపెట్టలో చీర నేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు అదే మగ్గాలకు ఉరితాళ్ళై చనిపోతున్న తరుణంలో వేలాది కోట్లాది రూపాయలు వాళ్ళకు రాయితీలు ఇచ్చి కాపాడినటువంటి కేటీఆర్ గారు ఇలా గీతా వృత్తిని కూడా కాపాడడానికి అక్కడ చెట్లు పెట్టి ఇక్కడ మనకు స్టాల్ ఇచ్చి ఎన్ని నిధులైనా కానీ నేను ఇప్పిస్తా సార్ చెప్పి మాట్లాడతామని చెప్పి ఇలా
మనకు చేయితలిచ్చినందుకు జన్మ జన్మల ముఖ్యమంత్రి గారికి మనం రుణపడి ఉండాలి. మన ఆత్మగౌరవానికి మన పిల్లలు పిల్లలు చెప్పుకోవడానికి పేరున్నటువంటి ఎప్పటికీ చిహ్నం అది. మనం ఎక్కడో పెద్ద స్థూపం కడతాం, ఎక్కడో పెద్ద స్టాచ్యూ కడతాం, భారతదేశంలో పెద్ద పెద్ద ప్రపంచవ్యాప్తంగా కడతారు, కానీ అది ఏంటంటే ఒక చిహ్నంగా. ఇవాళ మన గౌడుల ఆత్మగౌరవానికి, గీత కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకా చిహ్నమే ఈరోజు మనం చేస్తున్నటువంటి నీరాస్తాలు. భవిష్యత్తులో ఈ నీరాన్ని ఇంకా ప్రతి జిల్లా కేంద్రాలకు పోయేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి ఎన్ని సంఘాలు కూడా మనం చేయాలి. చాలా సంఘాలు కూడా నేను వచ్చిన నిన్న 14 సంఘాల ప్రతినిధులు నేను ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, మీ సంఘాల నుంచి మీరు రాండి, ఎవరు రావద్దు, కానీ మీరు ఆలోచన చేయండి, మరి ఎవరైనా చేసింది అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం రాకముందు వ్యతిరేకించినటువంటి వాళ్ళు, వచ్చిన తర్వాత కూడా రకరకాల మనోభావాలు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా కూడా ఈరోజు చూస్తుంటే తలుచుకుంటుంటే ఈడ మనస్థాలేంటి, మనకి ఈ జీవ ఏంటి, ఉత్తి పని రద్దు కావడం ఏంటి, 152 కోట్ల విలువైనటువంటి భూమి మనకి ఇవ్వడం ఏంటి, అట్లా ప్రతి కులానికి ప్రతి వర్గానికి ఇచ్చినటువంటి చరిత్ర నిజంగా చరిత్ర నిలిచిపోతారని చెప్పడం జరిగింది. ఇది కళ్ళు మండే చరిత్ర నిలిచిపోతారుగా. పనిచేసినాడు ఎట్లా చరిత్ర నిలిచిపోతారు, పని చేయని వాళ్ళు కూడా చరిత్ర నిలిచిపోతారు, మనమైనా ఏం దాడులు చేసిందో వాళ్ళు కూడా చరిత్ర నిలిచిపోతారు, మనల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా చరిత్ర నిలిచిపోతారు. మరి పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా చరిత్ర నిలిచిపోతారు, కానీ వాళ్లకు వీళ్ళకు వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళ మీద కోపం ఉంటుంది, వీళ్ళ మీద మనకు ప్రాణం ఉంటుంది. కనుక ప్రతి గౌడ సోదరుడు గౌడ వృత్తి మీద నమ్ముకున్నటువంటి వాడు 70 సంవత్సరాలు జరిగినటువంటి పని మనకు జరిగినప్పుడు మనం ఉన్నంత వరకు, మనం బతికి ఉన్నంత వరకు, మన జాతి తరతరాలుగా ఉన్నంత వరకు మన జాతికి చేసినటువంటి వాళ్ళని ఎల్లమ్మ సాక్షిగా మనం మర్చిపోవద్దు. మనం గౌరవించినటువంటి వాళ్ళని మన సంస్కృతే అన్ని కులాలతో కలిసిమెలిసి ఉండేటువంటి చిన్న పని చేస్తే ఆ ఊళ్ళో ఉండే పెద్ద ఆయనకు జీవితాంతం ఆయనకు వర్తన మీద మనం ఇంటికి పంపించేటువంటి సంస్కృతి మనది. ప్రతి కులంలో ప్రతి వృత్తిలో వెనుకటి రోజుల్లో కూడా 2 క్లాసుల విధానం ఉండేది. ఒక హోటల్ ఉంటే మాలమాదిగలు ఒక సైడు, మిగతా కులాలు ఒక సైడు ఉండేది. కానీ ఈ కళ్ళ వృత్తిలో ఎక్కడ కూడా అంటరానితనం లేదు. ఆ రోజు నుంచి కూడా అందరూ కూడా కలిసిమెలిసి దగ్గర ఉండేటువంటి వృత్తి ఇది. కనుక ఇలాంటి వృత్తికి చేసినటువంటి కేసీఆర్ గారికి మరి అన్ని కులాలను దగ్గర తీసుకొని, అన్ని కుల వృత్తులను దగ్గర తీసుకొని అందరికీ నిజాయితీగా మనసులో ఉన్నది ఉన్నట్లు కపటం లేకుండా, దాటకం లేకుండా, దాపరికం లేకుండా ఏం కావాలనో అది, ఏం చేయాలనో అది, అట్టడు వర్గాలకు ఎంత దగ్గర తీసుకోవాలో అంత దగ్గర తీసుకోవడానికి కేసీఆర్ గారి తర్వాత మనసున్న నాయకుడు మనకు కేటీఆర్ గారు దొరికింది. కనుక ఇంకా 20-30 సంవత్సరాలుగా వారి సేవలు మనకు అవసరం. కనుక కేసీఆర్ గారు వెంబడి, కేటీఆర్ గారు వెంబడి మనం అందరం ఉండి మన వృత్తికి రావాల్సిన పనులను కూడా చేసుకోవాలని చెప్పని, దేవుడు సల్లగా మిమ్మల్ని చూడాలని చెప్పని, ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉండాలని 100 సంవత్సరాలు కేసీఆర్ గారు, ఇంకా 20 సంవత్సరాలు కేసీఆర్ గారు, కేసీఆర్ గారు తర్వాత మళ్ళా కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనం అందరం మనసారా కోరుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ